1993 నవంబర్ 15న జరిగిన ఓ ఫ్లైట్ యాక్సిడెంట్ తెలుగు చిత్ర పరిశ్రమను అలాగే సినీ అభిమానులను కంగారు పెట్టి షాక్ కి గురిచేసింది. ఆ రోజు తెల్లవారుజామున 6 చెన్నై నుండి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్లే విమానంలో హీరోలు చిరంజీవి, బాలకృష్ణ వారి కుటుంబంతో ప్రయాణిస్తున్నారు. అందులో హీరోయిన్స్ విజయశాంతి, మాలాశ్రీ అలాగే కమీడియన్స్ అల్లు రామలింగయ్య, సుధాకర్, బ్రహ్మానందాలతో పాటు దర్శకులు బాపు, కోడి రామకృష్ణ, ఎస్వి కృష్ణారెడ్డి ఉన్నారు. ఇంకా పరుచూరి వెంకటేశ్వరరావు, కాస్ట్యూమ్స్ కృష్ణ, కాట్రగడ్డ ప్రసాద్, ఉప్పలపాటి నరసింహరావు, కొరియోగ్రాఫర్ సుచిత్ర, మేకప్ సత్యం, శేఖర్ బాబు ఆ విమానంలో ప్రయాణం చేశారు. 60 పైగా సినీ ప్రముఖులు ఉన్న ఆ ఫ్లైట్ లో మొత్తం 263 ప్యాసింజర్స్ ఉన్నారు. కాసేపట్లో విమానం బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వాలి, కానీ వాతావరణం అనుకూలించక ల్యాండింగ్ కుదరకపోవడంతో హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వలేదు. ఇక మళ్లీ చెన్నై వెళ్లాల్సి రావడంతో ఇందిరం 2 కావాల్సి వచ్చింది. ఇక హైదరాబాద్ నుండి తిరిగి చెన్నైకి బయలుదేరిన విమానం తిరుపతి విమానాశ్రయానికి చేరుకునేందుకు ఇంధనం సరిపోని పరిస్థితిలో పడింది. ఆ సమయంలో అతి సమయ స్ఫూర్తితో కెప్టెన్ భల్లా, కో పైలట్ వెల్రాజ్, ఫైర్ ఇంజనీర్ ఎస్కే సేన్ విమానాన్ని తిరుపతి దగ్గర వెంకటగిరి సమీపంలోని బత్తులపల్లి, గుండ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న పొలాల్లో దించి ప్రయాణికులను కాపాడారు. విమానం కొద్ది అడుగుల వెనక భాగంలో దిగి ఉంటే పెద్ద చెరువులో పడి ఉండేది. కొద్దిగా పక్కన దించితే పెద్ద రాయి మీద లేదా కరెంటు తీగల మీద పడి ఘోర ప్రమాదం జరిగి ఉండేది. కానీ కెప్టెన్ భల్లా ఎంతో చాకచక్యంతో ఆలోచించి పెద్ద గండం నుండి టాలీవుడ్ స్టార్స్ ని అలాగే మిగతా ప్రయాణికులందరినీ కాపాడి ఆ రోజు అందరి పాలిట దేవుడిగా మారారు. ఈ సంఘటన జరిగిందని తెలిసిన వెంటనే ఒక్కసారిగా తెలుగు ప్రజలు షాక్ అయ్యారు. తర్వాత తమ అభిమాన స్టార్స్ తో పాటు మిగతా ప్రయాణికులు కూడా అతిపెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ విమానంలో ఓ గర్భిణీ కూడా ఉన్నారు. విమానం నుండి బయటకు రాగానే అందరూ దేవుడు లాంటి భల్లాకి కృతజ్ఞతలు చెబుతూ మరో జన్మ ఎత్తినట్టు ఫీల్ అయ్యారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకి మద్రాసులో తాజ్ కొరామండల్లో కెప్టెన్ భల్లా అతని సిబ్బందితో అభినందన సభ నిర్వహించి విందు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి విమానంలో ప్రయాణించిన సినీ ప్రముఖులతో పాటు కమల్ హాసన్, కృష్ణ రాజేంద్ర, ఈవీవి సత్యనారాయణ మరికొందరు ఇండస్ట్రీ తరపున భల్లాని అభినందించేందుకు ఈ ఈవెంట్ కి అటెండ్ అయ్యారు. సతీమణి అమృత భల్లా అలాగే తన సిబ్బందితో కలిసి భల్లా ఈ కార్యక్రమానికి హాజరై సినీ ప్రముఖులందరి చేత సన్మానించబడ్డారు. ఆ సభలో చిరు మాట్లాడుతూ తమని అతిపెద్ద ప్రమాదం నుండి తప్పించిన భల్లా రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని అన్నారు. ఆ విమానంలో ఒక్క దురదృష్టవంతుడు ఉన్నా మొత్తం అందరినీ పైకి తీసుకుపోయేవాడని, అంచేత అందులో ప్రయాణించిన అందరూ అదృష్టవంతులే అంటూ చివరిలో భల్లాకి కృతజ్ఞతలు తెలిపారు బాలకృష్ణ. బహుశా ఇండియన్ ఎయిర్లైన్స్ హిస్టరీలోనే ఇలాంటి సంఘటన జరగటం అదే మొదటిసారి కావచ్చు. నా కర్తవ్యం నేను నిర్వహించాను అంతే అంటూ చిరునవ్వుతో తన చిన్న స్పీచ్తో ఈవెంట్ ని ముగించారు భల్లా. కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ విమాన ప్రమాదం టాలీవుడ్ లో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటనగా చెప్పుకుంటారు. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తే మళ్లీ తాము పొందిన పునర్జన్మలా భావిస్తారు అందులో ప్రయాణించిన వారు. ఇప్పుడు ఆ ఫ్లైట్ లో ట్రావెల్ చేసిన కొందరు ప్రముఖులు ఆ ఇన్సిడెంట్ గురించి ఏమన్నారో చూద్దాం. అందరికీ నమస్కారం. 1993 నవంబర్ 15వ తారీఖు మన సినిమా ప్రముఖులందరూ, దాదాపు 75 సినిమా ప్రముఖులు మూకుమ్మడి జన్మదినోత్సవం జరుపుకునే రోజు. ఎందుకంటే ఆ నవంబర్ నెలలో షూటింగ్లో హైదరాబాద్లో, కాపురాలు చెన్నైలో ఉన్న సందర్భంగా అందరూ దీపావళి హాలిడేస్కి చెన్నై వచ్చి తిరిగి వారి వారి షూటింగ్లకి తిరిగి వెళ్ళే సందర్భం అది. నవంబర్ 15వ తారీఖు మార్నింగ్ 6 చెన్నై టు హైదరాబాద్ బయలుదేరే ఎయిర్బస్ 272 ప్యాసింజర్లతో బయలుదేరటం, దాదాపు హైదరాబాద్ చేరుకునే టయానికి ఫ్లైట్ దాదాపు ఎయిర్బస్ ఎంత హైట్లో
ఎగరాలో ఆ హైట్లో వెళ్ళటల్లా కొంచెం డౌన్ అవుతుంది. ప్రతి 10 నిమిషాలకి లెవెల్ హైట్ లెవెల్ తగ్గుతుంది. అదేంటో మాకు అర్థం కాలే, ఏదో ఫ్లైట్లో ప్రాబ్లం అనుకున్నాం. తర్వాత కెప్టెన్ భల్లా గారు అక్కడ డిఫెన్స్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. ఎందుకంటే అక్కడ బెల్లీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఉందని అనుకుని, కానీ బెల్లీ ల్యాండింగ్ లేకపోవటం మూలంగా అనౌన్స్ చేసి, డ్యూ టు జీరో విజన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు చెన్నై అని భల్లా గారు అనౌన్స్ చేయడం జరిగింది. అరౌండ్ 7 o'clock ఆ ప్రాంతాల్లో, ఒక ఎరవేలకి ఒక 10 నిమిషాల ముందు. సరే, మేమందరం చూస్తే నేను కింద బిల్డింగ్లు కనపడుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, జీరో విజన్ కాదు. వర్షాకాలం కొంచెం హైదరాబాద్ ప్రాంతాల్లో చలికాలం మొదలవటం, ఒకవేళ మంచు ఏమైనా ఉందామని అనుకుంటే ఏమి లేదు, కింద బిల్డింగ్లన్నీ బాగానే కనిపిస్తున్నాయి. ఏదో ప్రాబ్లం అనుకుని మళ్ళీ ఒకసారి అని అనుకున్నాం. సరే, చెన్నై తిరిగి వెళ్తున్నామని ఎందుకన్నారంటే, చెన్నై ఎయిర్పోర్ట్కి బెల్లీ ల్యాండింగ్ ఉంది. బెల్లీ ల్యాండింగ్ అంటే కొంచెం ముందు ఇన్ఫామ్ చేస్తే రన్వే మొత్తం బెడ్లు పరిచి అలా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్ట్రైట్గా ఎయిర్పోర్ట్ మీద ఆ రన్వే మీద ఒకేసారి దిగేటట్టుగా 3 చక్రాలు, ఆ పద్ధతిలో ల్యాండ్ అవ్వాలని భల్లా గారి ప్లాన్. కానీ ఈ ఫ్లైట్ చెన్నై దాకా కూడా చేరే అవకాశం లేదని ఆయన తిరుపతి వైపుకు మళ్ళించారు ఫ్లైట్ని. కారణం, అంతకుముందు 4-5 రోజులుగా హెవీ రెయిన్స్ ఆ ప్రాంతం అంతా, చెన్నై, తమిళనాడు, చిత్తూరు జిల్లా, ఆ చుట్టుపక్కల అంతా హెవీ రెయిన్స్. అక్కడ భూమి చాలా బురదగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఇక అక్కడ బెల్లీ ల్యాండింగ్ చేయడానికి మెంటల్గా ప్రిపేర్ అయిపోయి, అంటే మొత్తం ఫ్లైట్ని కాపాడలేకపోయినా కొంతవరకు కాపాడవచ్చు అనే ఆలోచనతో ఆయన అటు తిరుపతి సైడు వెళ్ళి అక్కడ ల్యాండ్ అవుదాం అనే ఆలోచనతో, ఆయనకి ఆ టయానికి తట్టిన ఆలోచన బ్రహ్మాండమైన ఆలోచన. అలాగే తిరుపతి దాకా చేరే లోపు ఒక ఇంజిన్ డౌన్ అయిపోయింది, ఫ్యూయల్ డబ్ చేస్తాడు మొత్తం, ఎందుకంటే కింద ఏమైనా బ్లాస్ట్ అయితే మళ్ళా ఫ్లైట్ అంతా బ్లాస్ట్ అవుతుందని చెప్పని ఫ్యూయల్ డబ్ చేసేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని జస్ట్ 30 సెకండ్స్ ముందే అనౌన్స్ చేశారు. అందరూ సీట్ బెల్ట్లు కట్టుకోమన్నారు, కట్టుకున్నారు. ఎవరికాళ్ళు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని అనగానే 30 సెకండ్స్లో ఫ్లైట్ నోస్ ల్యాండింగ్ ఇలా దిగిపోయింది. ఇలా దిగి అలా భూమిలో కూరుకుపోయి అట్లా ఆగిపోయింది. దాని మూలంగా ఏంటంటే ఫ్లైట్ డ్యామేజ్ కాల, ఫ్లైట్లో ఉన్న మనుషులు ఎవరికి ఏ ప్రాణహాని కానీ, నాట్ ఈవెన్ ఏ సింగిల్ స్కార్, ఎవరికి చిన్న దెబ్బ కూడా తగలలేదు, అందరూ సేఫ్. వెంటనే బెడ్లు ఓపెన్ చేయటం, ఆ బెడ్ల మీద నుంచి అందరినీ జారిపోమని చెప్పటం, ఎవరికాడు బ్యాగేజ్లో వదిలేసి ఫ్లైట్లోంచి జారి కిందకి పడితే అందరూ బురదల్లో పడిపోయాం, ఆ పొలాల్లో, పంట పొలాల్లో పడిపోయాం. ఇక చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ మన ఊళ్ళో విమానం పడిపోయిందని అడావిడి అడావిడిగా పరిగెత్తుకొచ్చారు విమానం దగ్గరికి. తీరా వచ్చి చూస్తే అక్కడ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, విజయశాంతి గారు, ఇక సినిమా వాళ్ళందరిని చూసేప్పుడు వాళ్ళు ఎక్కడ లేని ఆనందం, ఒక రకమైన బాధ. నేను అప్పుడు అత్తాకోడళ్ళు షూటింగ్లో ఉన్నాను, విజయశాంతి గారితో అత్తాకోడళ్ళు సినిమా షూటింగ్. దీపావళి హాలిడేస్కి చెన్నై వచ్చాం, హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ బయలుదేరి షూటింగ్ కానీ బయలుదేరాం. ఆ సందర్భంగా జరిగిన ఈ యాక్సిడెంటు. సరే, ఎట్లయితే అందరం సేఫ్ ల్యాండింగ్ అయ్యాం. తిరుపతిలో ఆంధ్రజ్యోతి, అప్పుడు మొబైల్స్ లేవు, ఏమి లేవు, ఆంధ్రజ్యోతికి ఫోన్ చేసి అక్కడి నుంచి కార్లు తెప్పించుకుని మెడ్రాస్ వెళ్ళేవాళ్ళందరం మెడ్రాస్ వెళ్ళిపోయాం. ఆ బురద బట్టలతోనే ఒళ్ళంతా బురద, అలాగే మెడ్రాస్ వెళ్ళిపోయాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మా కార్యక్రమాలు ఎయిర్లైన్స్ వాళ్ళు మా టికెట్ నెక్స్ట్ డేకి అలౌ చేశారు. మళ్ళీ నెక్స్ట్ డే మేమందరం షూటింగ్లు కానీ బయలుదేరటం వెళ్ళటం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత చిరంజీవి గారు ఫోన్ చేశారు,
ఇట్లా కెప్టెన్ బల్లా గారికి సన్మానం చేద్దాం అనుకున్నాం, ఏదైనా ఒక క్యాష్ ప్రైజ్ ఇద్దామని అనుకున్నాము. మీరందరూ రావాలి. తాజ్ కోరబండల చోడా కాదు, తాజ్ కోరబండలో ఆ ఫంక్షన్ ఏర్పాటు చేశాం, ఆయనకి సన్మానించే కార్యక్రమం. మీరందరూ రావాలన్నారు. మళ్ళీ మర్నాడు 16వ తారీఖు ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చి ఆయనకి సన్మాన కార్యక్రమాలు చూసుకుని మళ్ళీ 17వ తారీఖు మార్నింగ్ ఫ్లైట్ హైదరాబాద్ షూటింగ్కి వెళ్ళాం. ఆ సందర్భంగా ఆయనకి మేము ఇట్లా ఒక గిఫ్ట్ ఆఫర్ చేస్తే ఆయన అస్సలు యాక్సెప్ట్ చేయలే, మాకు వద్దు, ఐ హ్యావ్ డన్ మై డ్యూటీ, నేను నా కార్యనిర్వహణలో నిజాయితీగా పనిచేశాను, ఆ పేరు నాకుంటే చాలు, మీరందరూ నన్ను పిలిచి భోజనం పెట్టారు, అదే పెద్ద గిఫ్ట్ అని అనుకుంటాను, నన్ను సన్మానించిందే చాలా ఆనందంగా ఉంది అని చెప్పి మేము ఇవ్వబోయే గిఫ్ట్ కూడా రిజెక్ట్ చేశారు. అటువంటి కెప్టెన్ బల్లా గారిని ఎయిర్లైన్స్ వాళ్ళు సస్పెండ్ చేశారు. వాళ్ళు వివిధ కారణాలు చెప్పుకొచ్చారు, ఆయా కారణాలను. అప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ ఎయిర్పోర్ట్ అథారిటీస్తో మాట్లాడి ఇంతమందిని ప్రాణాలను కాపాడిన ఆ కెప్టెన్ గారిని సస్పెండ్ చేయటం బాగాలేదు అని చెప్పి రిక్వెస్ట్ చేసి చేస్తే మొత్తం మీద ఆయన జాయిన్ అయ్యారు. మళ్ళా అటువంటి సిన్సియర్ కెప్టెన్లు ఉండబట్టే అప్పట్లో అందరూ చెప్పేవాళ్ళు, ఒక ఎయిర్ బస్ ఎయిర్ క్రాష్ అయ్యి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యి ప్రాణనష్టం లేకుండా ఫ్లైట్లో ఉన్న అందరూ సేఫ్గా బయటపడిన ఇన్సిడెంట్ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్. ఒక ఎయిర్ బస్ని అట్లా సేఫ్ ల్యాండింగ్ చేయటం అనేది ఫస్ట్ టైం. ఎక్కడ చూసినా సగం ఎయిర్ క్రాఫ్ట్ పోవటం, మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ పోవటం, ఎయిర్ క్రాఫ్ట్ బ్లాస్ట్ అవటం, అటువంటివి మనం చాలా వార్తలు విన్నాం, చూసాం. ఈ పర్టికులర్ ఫ్లైట్ మాత్రం తిరుపతిలో అలా బురదలో ల్యాండ్ చేసి మమ్మల్ని అందరినీ కాపాడిన దేవుడు కెప్టెన్ బల్లా. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు మేమందరం, చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, విజయశాంతి గారు కానీ అందరం మోకబడిగా జాయింట్ హ్యాపీ బర్త్డే అని చెప్పుకునేవాళ్ళం. అందరం హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. నవంబర్ 15 అంటే అందరికీ ఉమ్మడి బర్త్డే అని అందరం ఒకరికొకరు విష్ చేసుకునేవాళ్ళం. అలా కొంతకాలం జరిగింది. తర్వాత ఎవరి పనులాళ్ళు బిజీ, ఒత్తిడి కార్యక్రమాలతో ఎవరు రూటాళ్ళు ఎవరి పనులాళ్ళు అలా తయారైంది. ఈ సందర్భంగా కెప్టెన్ బల్లా గారికి మరొకసారి మా నా సినిమా ఇండస్ట్రీ తరఫున, ఆ ఫ్లైట్లో ఉన్న మిగతా ప్రయాణికులందరి తరఫున ధన్యవాదాలు. మా అందరి ప్రాణాలు కాపాడినందుకు జన్మజన్మల ఆయనకి రుణం ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అది చాలా భయంకరమైన ఇన్సిడెంట్. నేను ముగ్గురు మనగాళ్ళు నేను ఫిలిం కోసం, రాఘవేంద్ర గారు డైరెక్షన్, చిరంజీవి గారి ఫిలిం కొరియోగ్రఫీ చేయడానికి చెన్నై నుంచి హైదరాబాద్కి ప్రయాణం స్టార్ట్ అయింది. నేను కరెక్ట్గా నా పక్కనే కృష్ణారెడ్డి గారు కూర్చున్నారు. సో కృష్ణారెడ్డి గారేమో యమలీల అనే ఫిలింకి అప్పట్లో యమ స్పీడు అని టైటిల్ ఉండింది, ఆయన ఆ కథ చెప్పడం మొదలెట్టారు. సో ఈ ప్రయాణం అనేది 1 అవర్ జర్నీ, మద్రాస్ నుంచి హైదరాబాద్కి 1 అవర్ జర్నీ. నేను ఇంకా ఆయన కథ చెప్పగా లీనమైపోయాను. నాకు అప్పటికే మా మదర్ చనిపోయారు. చనిపోవడంతో ఆ యమలీల అనే స్క్రిప్ట్లో ఆ పుస్తకము ఇలా పుస్తకం దొరుకుతుంది అనేటప్పటికి నేను కన్నీళ్ళు పెట్టేసుకుని ఇలాంటి పుస్తకం నాకు కూడా ఉంటే బాగుండు సార్, నేను మా అమ్మని కాపాడుకునేదాన్ని అని అన్నాను. సరే కథ అయిపోయింది. యాక్చువల్గా వచ్చి కథ 2 అవర్స్ అయిపోయింది. ఆ సంఘటన జరిగింది, ఆయన కథ చెప్పడం, నరేట్ చేయడం, అవన్నీ వింటూ అలాగే గడిచిపోయింది. హైదరాబాద్ వచ్చింది, అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నారు, ఫ్లైట్ తిప్పేశారు, ఇలా మిస్టేక్ ఎక్కువగా ఉంది అనేసి. ఆ సంగతి నాకు తెలీదు. బట్ ఎయిర్ హోస్టల్స్ అటు ఇటు తిరుగుతున్నారు, విండోలోంచి చూస్తున్నారు వింగ్ని, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. బట్ నేను అది పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు మా కృష్ణారెడ్డి గారు పక్కన ఉన్నారు, ఆయన కథ చెప్తున్నారు, సినిమా కనబడుతోంది నాకు, ఫుల్ సినిమా యమలీలా సినిమా కనబడుతోంది. అసలు చాలా హ్యాపీగా ఉండింది. నెక్స్ట్ స్క్రిప్ట్
అద్భుతమైన స్క్రిప్ట్ని కొరియోగ్రాఫ్ చేయబోతున్నాను అనేసి. ఇంకా 1.5 అవర్ అయింది అప్పటికే, అంటే రిటర్న్ బయలుదేరింది ఫ్లైట్ అక్కడెక్కడ ల్యాండ్ చేయలేక. అప్పుడు సడన్గా ఇంకా అనౌన్స్మెంట్ స్టార్ట్ అయిందనమాట, ఫాస్ట్ ఇన్ యూర్ సీట్ బెల్ట్స్, యూఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ తిరుపతి అన్నారు. పైనుంచి కిందకి చూస్తే ఏడుకొండలు ఆడేడి కనపడట్లా, పొలాలు కనబడుతున్నాయి. ఇంకా అందరూ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అందరికీ. నేను భయపడుతున్నానని మా కృష్ణారెడ్డి గారు, నీకెందుకమ్మా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను కదా అన్నారు. అదే ఆయన ఉన్నారన్న ధైర్యమే నాకు కృష్ణారెడ్డి గారు. ఇంకా అంటే అందరూ నాకు తెలిసిన వాళ్ళే, అక్కడ చిరంజీవి గారు కావచ్చు. చిరంజీవి గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన అవకాశం ఇవ్వడం నేను స్టార్ కొరియోగ్రాఫర్ అయ్యాను. సో అందరూ కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు ఫ్లైట్లో. సో పెద్దగా భయపడలేదు నేను. బట్ ఏమైపోయిందంటే ఆ పొలంలో ఒక్కసారిగా అతను వీల్స్ని టచ్ చేసి మళ్ళీ ఏదో బండరా ఎదురు వచ్చిందని మళ్ళీ పైకి లేపి ల్యాండ్ చేశారు. ఆ ల్యాండ్ చేస్తున్నప్పుడు నాకు ఒకటే, నాకు టామ్ అండ్ జెర్రీ కార్టూన్ కనిపించింది. టామ్ అండ్ జెర్రీ కార్టూన్లో ఏంటి ఇలా బుగ్గలన్నీ ఊగుతాయి, అలాగూ బుగ్గలన్నీ ఊగుతున్నాయి వణుకుతున్నాయి, అన్నీ పేపర్లు అన్నీ ఎగిరి వెళ్ళిపోతున్నాయి, మొత్తం చిందరవందర తుఫాన్, ఒక తుఫాన్ ఉన్నట్టుగా ఫ్లైట్లో అన్నీ ఎగిరి వెళ్ళిపోతున్నాయి. వెనకాల నుంచి అన్నీ ముందుకెళ్ళిపోతుంది, వెనకాల నుంచి కాదు ముందు నుంచి వెనక్కో వెనక నుంచి ముందుకు, ఐ డి నోటీస్. బట్ ఏమైందంటే మొత్తం ఫ్లైట్ ఫాస్ట్గా వెళ్ళింది, బ్రేక్ వేశారు. దాని తర్వాత మొత్తం ఇంకా క్రాష్ ల్యాండ్ అయిన వెంటనే ఎలా ఉంటుంది, మొత్తం లైట్లు వెలుగుతున్నాయి, ఎవరికి వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో, అందరూ పరుగులు తీస్తున్నారు ఇటు అటు, ఎటు నుంచి దూకుతామో తెలియలేదు. అప్పుడు లైట్స్ ఆర్ గోయింగ్ అండ్ అందరూ పరిగెడుతున్నారు ఇటు అటు. అంటే మా కృష్ణారెడ్డి గారు కాదు, ఆర్ నాకు తెలిసిన వాళ్ళు కాదు, కానీ అందరూ లగేజ్ అందుబాటులో ఉన్నవి తీసుకుంటున్నారు. మొత్తం అందరూ దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ద ఎగ్జిట్ అన్నమాట. సెంటర్ బెల్లి దగ్గర ఓపెన్ చేశారు, పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయి, రైతులు అందరూ వాళ్ళు వీళ్ళు అందరూ పరిగెత్తుకుని వస్తున్నారు దగ్గరికి. ఇంకా అందరూ బయటికి వెళ్ళిపోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎంట్రన్స్ దగ్గర రద్దీ దిగడానికి, నేనైతే ఏం చేశానో నాకు తెలియదు, కానీ పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ నెత్తి మీద కూర్చున్నాను. నెత్తి మీద కూర్చునేటప్పటికి షీస్ ప్యానికింగ్ ఫస్ట్ త్రూ హర్ అవుట్ అన్నారు. అన్న వెంటనే నన్ను ఫస్ట్ ఆ బెలూన్ స్లైడర్లో నుంచి నా షూజ్ నా బ్యాగ్ అంతా పట్టుకుని జారుడు వల్లలాగా జారాను. జారి అయ్యా బాబోయని అప్పుడు కృష్ణారెడ్డి గారు వచ్చారు, అందరూ వచ్చారు. నేనైతే కొంచెం దూరం పరిగెత్తుకుని వెళ్ళి వెనక్కి తిరిగి చూశాను, పేలుతుందేమో ఈ విమానం అనేసి. ఇంకా నయం పేలలేదు. అక్కడ పెద్ద ఇంజన్ ఉండింది పొగలు కక్కుంటూ, అంత బురద బురద మొత్తం నీళ్లతో ఉన్న పొలం అది. ఇంకా మేమైతే నాకేమనిపించిందంటే అక్కడి నుంచి ఎట్లాగైనా ఇంటికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని, నేను చస్తే వీళ్ళందరూ ఎలా ఏడుస్తారో చూడాలి చూడాలి అనేసి. నిజంగా ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకుని వీళ్ళందరూ ఎలా ఏడుస్తారు చూడాలి అనుకుని ఫస్ట్ మా అక్కకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి నేను ఇంకా బతికే ఉన్నాను అన్నాను అనేసి. ఎనీవే ఐ వాజ్ అవుట్ ఆఫ్ డేంజర్ కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాను. మా కృష్ణారెడ్డి గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. నిజానికి చెప్పకపోతే మేము అందరం వేరే వేరే తల్లికి పుట్టిన వాళ్ళమైనా ఈ పర్టికులర్ డే నుంచి ఈ విమానం తల్లికి పుట్టాం మేమందరం, పునర్జన్మ మా అందరికీ. సో నాకు తోబుట్టువులందరూ చాలా పెద్ద సెలబ్రిటీస్. సో అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ డెస్టినీకి మళ్ళీ చేరుకున్నారు.
నాకు తెలిసి అందులో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు, ఆవిడకి హెలికాప్టర్ వచ్చింది, వచ్చి హెలికాప్టర్ టుక్కర్ అవి. మేము నేను నోటీస్ చేసింది ఏంటంటే చాలా వరకు సెలబ్రిటీస్ని చూడగానే దారిటోని అడిగితే అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్తున్నారు సెలబ్రిటీస్ని. నేను ఆ రోజున ఎక్కని వాహనం లేదు, ట్రాక్టర్ ఎక్కాను, బస్సు ఎక్కాను, తర్వాత కార్ ఎక్కాను, లాస్ట్కి సైకిల్ కూడా ఎక్కాను ఆ రోజున. సో దట్ వాజ్ అ వండర్ఫుల్ మెమరీ. డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఆ రోజున బల్లా గారు రైట్ టైం రైట్ డెసిషన్ తీసి ఫ్యూయల్ ఎంటీ చేసి ఆ పొలంలో ల్యాండ్ చేయబట్టి మేమందరం ఇంతమంది ప్రాణాలతో ఉన్నాం. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఇండియన్ ఎయిర్లైన్స్. ఐ ఫీల్ సాడ్ ఐ కాంట్ పే బ్యాక్ సచ్ ఎ బిగ్ ఫ్లైట్ అగైన్ టు ఇండియా, బట్ బల్లా గారు రైట్ టైం రైట్ డెసిషన్ తీశారు. ఆయన యాక్చువల్గా ఐఎమ్ నాట్ ఎ పైలట్ ఫర్ మీ టు టెల్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్, బట్ ఏంటంటే ఆ పొలాల మీద చాలాసేపు తిరిగింది ఫ్లైట్. అంటే హీ వాజ్ నోటీసింగ్ అన్నమాట, ఆయనకి ఆ క్యాల్కులేషన్ ఉంటుంది కదా, ఎడం చేతి వైపు కుడి చేతి వైపు వింగ్స్ ఇంత పొడుగుంటాయి, ఇక్కడ ఇలా ల్యాండ్ చేస్తే బెటర్గా ఉంటుంది అని క్యాల్కులేషన్ ఉంటుంది కదా. ఎన్ని ఎన్ని సంవత్సరాలుగా ఆయన విమానంతో ఉంటాను. సో దట్ జడ్జ్మెంట్ వాజ్ వెరీ పర్ఫెక్ట్. అసలు విమానం నార్మల్గా చిన్న రాయిదా వెళ్ళినా పేలిపోతుంది అని అంటారు కదా, బట్ గట్లు గట్లు మీద విమానం దడ 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 దడని కుదిపేస్తూ వెళ్ళింది అని అంటే, అయినా పేలలేదు అని అంటే వాటరీగా మన పొలాలు ఉండటం వల్ల. అప్పటికి రెయినీ సీజన్ ఒక బాగా వర్షాలు కురిసి ఉంది అనమాట. మనకి హైదరాబాద్ అంతా మిస్ట్తో కవర్ అవడంతో మాకు ఆ ప్రమాదం ఆ వెహికల్ వాటర్ ఫ్లైట్ ప్రమాదంలోకి పడాల్సిన అవసరం వచ్చినట్టు. అలాగో వాళ్ళ ఇంటర్నల్గా టెక్నికల్గా ఆ ఫాల్ట్స్ అయ్యేది నాకు తెలియదు, బట్ ఐ అప్రిషియేట్. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ మేము వీ కాట్ అండ్ అది 1 అవర్ ముందుకెళ్ళింది. మళ్ళీ రిటర్న్ 1 అవర్ రావడానికి వాళ్ళకి ఫ్యూయల్ సరిపోలేదు, అది ఎమర్జెన్సీ ల్యాండింగ్ తిరుపతిలో చేయాల్సి వచ్చింది. సో వాళ్ళు మేము మైట్ బీ 8:30 ఆ టైం ఇంకా పొలాలకి చేరుకోలే రైతులు ఎవరు, ఆ టైంలో మా ఫ్లైట్ ల్యాండ్ అయింది అన్నమాట. అక్కడ వాళ్ళు బ్రేక్ వేసిన చోటు ఎంత ఒక ఇంటెలిజెంట్గా అతను ల్యాండ్ చేశాడంటే, ఒక కొంత ఫర్లాంగ్ దూరంలో ట్రాన్స్ఫార్మర్స్ ఐ మీన్ వైర్ ఎలక్ట్రిక్ వైర్స్ వెళ్తున్నాయి, ఇక్కడ పోల్స్ మధ్యలో కరెక్ట్గా ల్యాండ్ చేశాడు ఆయన. ఇది ఇక్కడ కానీ బ్రేక్ పడలేదంటే నెక్స్ట్ పెద్ద బావి అక్కడ వెళ్ళి దాంట్లో పడిపోయేది, అలా కాకుండా ఇక్కడే ల్యాండ్ చేసి ఇక్కడే స్టాప్ చేస్తారు. అంటే ఆయన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఫ్యూయల్ని ఎంటీ చేసి బ్లాస్ట్ అవ్వకుండా వాటరీగా ఉన్న ఒక ఫీల్డ్స్లో తీసుకెళ్ళి దింపారు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ విచ్ బల్లగారి. నా దగ్గర అయితే ఇంట్లో ఉండింది పిక్చర్, బల్లగారిని ఇక్కడ ముద్దు పెడుతూ ఒక ఫోటోగ్రాఫ్ చాలా రోజులు ఉండింది, తర్వాత అది కంటామినేట్ అయిపోయి పడేయాల్సి వచ్చింది. ఎంత టెన్షన్ పడ్డారో ఆయనకైతే, ఇక్కడ నుంచి బ్లడ్ కూడా వచ్చింది ఆయనకి ముసలాయనకి. ఆయన అంటే ఆయన దిగి నడిచేస్తున్నప్పుడు చూశాను, తుడుచుకుంటూ వెళ్తున్నాను. ఆ రోజున వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఒక పార్టీ కూడా జరిగింది షెరటన్లో అనుకుంటా. అప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, విజయశాంతి గారు, హరి హనుమాన్ గారు, కృష్ణరెడ్డి గారు, సుధాకర్ గారు, తర్వాత బ్రహ్మానందం గారు, ఇంకా చాలామంది, అల్లూరు రామలింగి గారు,
వాళ్ళ వైఫ్తో సహా ఆయన, తర్వాత ఏంటి ఇంకెవరు బాలకృష్ణ గారు చిల్డ్రన్ అయితే వాళ్ళకి పిచ్చగానే చేసింది ఆ స్లైడ్. వాళ్ళు మళ్ళీ వెళ్ళి పైకి వెళ్ళి మళ్ళీ జారదామా అన్నట్టుగా వాళ్ళు ఆడుకున్నారు. ఐ మీన్ లైక్ దే వాంటెడ్ టు గో బ్యాక్ అండ్ స్లైడ్ వన్స్ అగైన్ అన్నమాట. సో వీఆర్ సో లక్కీ, గాడ్ హ్యాస్ మేడ్ దిస్ పర్టిక్యులర్ మెమరీ ఎ స్వీట్ మెమరీ. హార్ష్ క్రాష్ అయినా సరే దాన్ని ఒక తీయని అనుభూతికి మార్చాడు దేవుడు. నేను ఎక్కువ రాఘవేంద్ర స్వామి దండం పెట్టుకుంటాను. నా దగ్గరే ఉంటుంది ఆ రాఘవేంద్ర స్వామి పటం, మా అమ్మగారి ఫోటో, రాఘవేంద్ర స్వామి, ఆ బల్లగారు అని ఆయన అచ్చో అదే ఫేస్ రాఘవేంద్ర స్వామి ఫేస్. కంపేర్ చేసి చూస్తే మనకి తెలుస్తుంది ఎగ్జాక్ట్ ఒకేలాగా ఉన్నారు అనేసి. సో ఈ బిలీఫ్ అంతా కూడా ఆఖరికి మమ్మల్ని కాపాడింది, ఇంతమందిని కాపాడింది. మన ఇండియా గొప్పతనం ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో రైట్ టైం డెసిషన్స్ అది ఇండియన్స్ ఎంత గొప్పగా తీగలరు. పోతే పోయింది విమానం. ఎంత గొప్ప వ్యక్తులు ఉన్నారు. నాకు సినిమాతో సంబంధం ఉంది కాబట్టి సినిమా వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రోజున. అంతమందిని దేవుడు కాపాడినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు మళ్ళీ అది గుర్తు చేసుకుంటే ఇంకెప్పుడు దేని గురించి బాధపడదు. ప్రాణంతో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ కొట్టి కమెంట్ పెట్టండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.